వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన సమరం అయితే తుది దశకు చేరుకుందని అయితే చెప్పవచ్చు. నవంబర్ 30వ తేదీన పోలింగ్ తేదీ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 13కు పైగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించగా ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 అసెంబ్లీ స్థానాలు సమస్యాత్మక ప్రాంతాల జాబితాలో ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇప్పటికే మావోయిస్టులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్నికలపై మావోయిస్టు ప్రభావం ఎంతో కొంత ఉండే అవకాశం ఉందని ఇప్పటికే నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు అప్రమత్తమైన జిల్లా అధికారులు ప్రత్యేకంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పటికే అడవుల్లో కేంద్ర సాయుధ బలగాలు కుంభింగ్ నిర్వహిస్తూ మావోయిస్టులను ఏరవేతే లక్ష్యంగా వాళ్ళ ప్రణాళిక అయితే సాగుతుంది. జిల్లాకు సంబంధించిన పోలీస్ ఉన్నతాధికారులతో పాటు కేంద్రం నుంచి ప్రత్యేక బలగాలను తీసుకొచ్చి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా తమ ఆధీనంలోకి తీసుకుని జిల్లాలోనే ప్రధాన అడవులలో కుంభింగ్ నిర్వహిస్తూ అదే తరుణంలో మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు కావాల్సిన చర్యలన్నింటినీ అధికారులు తీసుకుంటున్న పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న 5 అసెంబ్లీ స్థానాలు సమస్యాత్మక ప్రాంతాలుగా ఎన్నికల సంఘం గుర్తించిన నేపథ్యంలో 4 గంటల వరకే ఈ ప్రాంతంలో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలందరినీ చైతన్యపరుస్తూ 4 గంటల వరకే పోలింగ్ ఉండే విషయాన్ని సైతం ప్రజలకు ప్రచారం చేశారు జిల్లా అధికారులు. అయితే ప్రజలంతా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అందుకు తగిన ఏర్పాట్లను సైతం పూర్తి చేస్తున్నామని జిల్లాధికారులు ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. నవంబర్ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న నేపథ్యంలో ప్రత్యేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం సాయంత్రం 4 గంటలకే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా అధికార యంత్రాంగం అయితే చర్యలు తీసుకుంటుంది. ప్రాంత కుమార్ దాసరి, న్యూస్ 18, భద్రాద్రి కొత్తగూడెం.